నమస్తే, ఏబీ న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వెంటపడడంతో కాన్వాయి మలుపుకొని ప్రజాస్వామ్యానికి భయపడి పారిపోతున్న మంత్రి జగదీష్ రెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కరాటే పోటీలో కనిగిరికి చెందిన సుమన్ కరాటే అకాడమీ విద్యార్థులకు 4 బంగారు పతకాలు వరించాయి. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాజేష్ పాల్గొన్నారు. ఇండియా చీఫ్ సుమన్ సార్ గారికి సార్ మాకు ఎంతగానో సహాయంతో ముందు తీసుకెళ్తున్నాం. సార్ ప్రోత్సాహంతో జరగబోయే టోక్యో ఒలింపిక్స్కి మా పిల్లల్ని సక్సెస్ఫుల్గా చేయాలని మా కోరిక. ఇలాగే ఈ రోజుల్లో జరుగుతున్న అమ్మాయిపైన అత్యాచారాల గురించి కొంచెం తీసుకుంటున్నాం దాని గురించి. ఎందుకంటే పిల్లలు వెళ్తున్నా, స్టడీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, వాళ్ళకి హెల్ప్గా ఫిట్నెస్గా వాళ్ళు వెళ్ళి ఆత్మరక్షణ కోసం ఎంత హెల్ప్గా ఉంటుంది, బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుంది అండ్ వాళ్ళు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళాలైనా హెల్త్ ఆత్మరక్షణగా ఉంటుంది. హెల్త్ పరంగానే వాళ్ళు ముందు తీసుకెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. మంచిర్యాల మండలం చెన్నూరులోని రెవెన్యూ అధికారులు అవినీతి మరియు రైతుల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఓ తల్లి తన కొడుకును చదువు కోసం డబ్బుల అవసరం నిమిత్తం తన యొక్క స్వంత భూమి అమ్మి వచ్చే డబ్బులతో తన కొడుకును డాక్టర్ చదివించాలనుకుంటే కనీసం తన యొక్క భూమి ఆన్లైన్ చేయమంటే చేయకుండా ఆ తల్లిని రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తింపుకున్నారు. ఇవాళ ఎవరిని కలిసినా, ఏ పట్టవారిని కలిసిన? నేను డిప్యూటీ సార్ కలిసిన, మా గణేష్ పట్టవారిని కలిసిన. నిన్ననే గణేష్ పట్టవారి మా చెన్నూరుకున్నాను అన్నాడు. ఇవ్వాలేమంటాడు, నేను చంద్రమౌళి అంటాడు. చంద్రమౌళి వై బతికిన వాళ్ళ సచ్చిపోయిందని ఇంక్వైరీ చేస్తాడు. సచ్చిపోయిన కానీ వై బతికిన వాళ్ళని ఇప్పుడు చంద్రమౌళి సార్, ఇది ఇప్పుడు గణేష్ సార్ ఏమన్నాడు, గణేష్ పట్టవారు ఏమన్నాడు? చెన్నూరు తోటి నాకు సంబంధం లేదంటాడు. మరి నేను చంద్రమౌళి అడిగితే నాకు 4 సంవత్సరం లేదంటాడు. మరి చెన్నూరుకి పట్టవారు ఎవరు? ఇప్పుడు నీ సార్ ఇప్పుడు ఇవాళ ఏమన్నాడు, మరి చంద్రమౌళి సార్ ఏమన్నాడు? చంద్రమౌళి సార్ ఎడగలుగుతాడు, కాలేజీ పోరం తిన్నా తిరుగుతాడు, కాలేజీ పోరాలు ఎట్లా తింటుతాడో చంద్రమౌళి సార్ ఎట్లా తింటుతాడు. మరి ఈ ఎంఆర్ఓ గారు, డీటీ తహసీల్దార్ గారు ఏమన్నారు? డీటీ తహసీల్దారు గణేష్ సార్ పోమంటే పోతానన్నాడు, రానంటాడు. మరి మేము వాళ్ళకి చెప్పుడు చెన్నూరు పట్టవారు అన్నాడు అలా ఇచ్చాను.